శుభోదయం. మరి మనం భారతీయులు, భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతిని, సాహిత్యాన్ని, సాంప్రదాయాల్ని కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం భారతీయులు అనిపించుకుంటాం. మరి భాషా సంఘాలు అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం పెట్టింది. ఆ భాషా సంఘాల కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు ఒక భాషను నేర్చుకుంటున్నాం. భారతదేశంలో ఉండేటువంటి భాషలు, వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి భాషలు, ఆ భాషల్లో కనీసం మనం ఆ భాషలో పరిచయం చేసుకుని మన పేరు చెప్పి ఎలాగున్నావు అనేటువంటి దాన్ని అడిగేటువంటి చిన్న చిన్న పదాలని ప్రతిరోజు ఒక భాష నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు మన తెలుగు భాషని నేర్చుకుంటున్నాం. అంటే మనకు తెలుగు భాష వచ్చు, కానీ భారతదేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉంటుంది. కాబట్టి ఈ అన్ని భాషల్ని కూడా భారతీయులు అందరూ నేర్చుకోవాలని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మరి తెలుగు భాషకు సంబంధించి మనకు సాధారణంగా తెలుసు, మన తెలుగులో నమస్కారం అని చెప్తాం, దాన్ని ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అంటాం, అవునా? అలాగే ఎలా ఉన్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం, దాన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అంటాం. అలాగే కొన్ని పదాలని కనీసం మన ఎదుటి వ్యక్తితో మాట్లాడి ఆ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని పదాలని ప్రతిరోజు నేర్చుకుంటాం. కాబట్టి దాంట్లో భాగంగా మరి తెలుగు మేడం గారు జ్యోతి గారిని రెండు విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మన మాతృభాషను మనం నేర్చుకుంటున్నాం. ఈ మిగతా భాషలాగే ఈ రోజు భాషనే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం అంటే తిరిగి నమస్కారం పెట్టడం తెలుసు కదా. నీ పేరేమిటి అంటే మీకు అర్థమవుతుంది కదా. నీ పేరేమిటి అంటే మీ పేరేంటో తిరిగి జవాబు చెప్పాలి. ఎలా ఉన్నారు అని అడిగితే ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదంటే బాగున్నారా అనేది తిరిగి సమాధానం చెప్తారు. ఇలా తెలుగు భాషను ఎలా అయితే నేర్చుకుంటున్నారో, ఇలా ప్రతిరోజు ఒక కొత్త భాషను కనుక నేర్చుకున్నట్లయితే మీరు బాగా చదువుకున్నప్పుడు వేరు వేరు రాష్ట్రాలు లేదా వేరు వేరు దేశాలు వెళ్ళి మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రోజు ఏ భాష అయితే నేర్చుకుంటున్నారో ఆ భాషని తెలుగు భాషతో కలిపి కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఈ భాష వస్తుంది, ఆ భాషలో కూడా కనీసం కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చింది. మన కవి పుట్టపర్తి నారాయణాచార్య గారికి 8 భాషలు వచ్చు. మన మాతృభాష నేర్చుకున్నప్పటికీ మిగతా భాషల మీద ఆసక్తిగా నేర్చుకుంటే కనుక ఇలా ఈ పెట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుంది. అలాగే మన మాతృభాషతో పాటు మిగతా భాషల మీద కూడా మనకి పట్టు సంపాదించవచ్చు. అందులో ఉన్న రచనలు చదవడానికి, అందులో ఉన్న కవిత్వాన్ని ఆస్వాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా విషయం పెద్ద తర్వాత నేర్చుకుంటే